ఓం సిగురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో అభ్యో నమ మనము గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మే మాసం యొక్క రాశి ఫలితాల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే మేషరాశి ఎందు రాహు రవి సంచారంలో ఉన్నాడు వృషభ రాశి ఎందు బుద్ధుడు సంచారంలో ఉన్నాడు తులారాశియందు కేతువు సంచారంలో ఉన్నాడు కుంభరాశి ఎందు శని కుజలు సంచారంలో ఉన్నాయి అలాగే మీనరాశి ఎందు గురువు శుక్రుడు రాక్షసులకు గురువైనటువంటి శుక్రుడు దేవతలకు గురువైనటువంటి గురువు ఈ రెండు గ్రహాలు సంచారంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ముఖ్యంగా చూసినట్లయితే కలహాలు వివాదాలు ఎక్కువగా మనం న్యూసుల్లో చూస్తూ ఉంటాం యుద్ధ వాతావరణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కొద్దిగా కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అంటే ప్రపంచంలో ఎక్కడో జరిగేటటువంటి విషయాల వల్ల ఆయిల్ రేట్లు పెరగటం దాది అది సామాన్యుడికి భారంగా మారుతూ ఉంటుంది నిత్యావసర వస్తువుల్లో పెరుగుదల మనం చూస్తూ ఉంటాం అలాగే రాజకీయ పరమైనటువంటి మార్పులు ఎప్పుడూ కూడా న్యూసుల్లో ఏదో ఒక సస్పెన్స్ న్యూసులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ యొక్క మాసంలో ధనానికి లోటు ఉండదు ధనాధిపతి ధనస్థానంలో ఉండటం కుటుంబ పరంగాను చాలా సౌఖ్యంగా ఉంటూ ఉంటుంది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అన్ని రంగాల వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చిన్న చిన్న మానసిక ఘర్షణలు తప్ప మిగిలిన అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆధ్యాత్మిక విషయాల్లో ముఖ్యంగా చూసుకుంటే ముందుకు వెళ్ళాలి అనుకుంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే మంచిగా ధ్యానము యోగా ఇటువంటి కార్యక్రమాల్లోకి వెళ్ళి కొంత సాధన వైపు అడుగులు వేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఏదైనా మంత్ర సాధన కావచ్చు ధ్యాన సాధన కావచ్చు మకర రాశి వారికి అబ్బేదానికి మంచి సమయం అని చెప్పవచ్చు వ్యాపారపరంగా వృద్ధి అయితే కనిపిస్తూ ఉంది లాభదాయకంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఉద్యోగస్తులకైతే అధికారుల మన్నలను లభించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే చూసుకుంటే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటారు కొంతమేర రిలాక్సేషన్ అనేది వస్తూ ఉంటుంది మానసికంగా ఇప్పటి వరకు పడ్డ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి పరమశివుడికి ధ్యానించుకుంటూ పరమశివుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ మకర రాశి వారికి ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి యోగాలు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి పరమశివుణ్ణి ధ్యానించడమే వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది ఇప్పటి వరకు గోచార రీత్యా మనకి యొక్క ఫలితాలు మనం అందించడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సంపూర్ణ జాతక విశ్లేషణ కోసం గోచారాన్ని అలాగే జన్మ కుండలిని పరిశీలన చేసి సంపూర్ణ జాతక విశ్లేషణ మనం తీసుకోవచ్చు ఆ జాతక విశ్లేషణ ఆధారంగా ఈ సంవత్సరం ఏ పనుల్లో మనకి కలిసి వస్తుంది ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే విషయాల్ని మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు సంపూర్ణ జాతక విశ్లేషణకై స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా కూడా కలవచ్చును కొంతమంది దూర ప్రాంతాల వారు ఫోన్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు జాతకాన్ని మనం తెలుసుకోవచ్చును కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చును తద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ మీకు అందుతుంది అందరూ ఆనందంగా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్